ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు సెట్టి జ్యువెలర్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్ మెయిన్ రోడ్ జంగారెడ్డి గూడెం ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్ జెఆర్జి డిజిటల్ వార్తా విశేషాలకు స్వాగతం. నేను మీ సింహ. ముందుగా ముఖ్యాంశాలను. జంగారెడ్డిగూడెం పట్టణం లయన్స్ క్లబ్ హాల్ నందు అట్టహాసంగా నిర్వహించిన యూసీ మ్యాచ్ విజయోత్సవ సభ హాజరైన ఆతిరథ మహారథులు. జంగారెడ్డిగూడెం ఎస్బీఐ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం హాజరైన ఎస్బీఐ ఆర్ఎం ఈ సుధాకర్. నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి యువనేస్తం పథకం వర్తించే విధానంపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. వివరాల్లోకి వెళితే అక్టోబర్ 10 నుంచి 18వ తేదీ వరకు జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పంచదశ దసరా మహోత్సవాలు కన్నుల పండగగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయంలో దసరా శరన్నవరాత్రులకు సంబంధించిన కరపత్రాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. నవరాత్రి ఉత్సవాలలో ప్రతిరోజు ఉదయం 8:30 సాయంత్రం 5:30 అమ్మవారికి విశేషంగా ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10వ తేదీ ఉదయం 9:10 ఆలయ మండప ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, అఖండ దీపారాధన, ధ్వజారోహణ, నవగ్రహ మండపారాధన, మహాకలశ స్థాపనతో శరన్నవరాత్రుల పూజా కార్యక్రమాలు వైభవోపేతంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. 19వ తేదీ శుక్రవారం ఉదయం 11:00 అన్నప్రసాద వితరణ జరుగుతుందని, అనంతరం అమ్మవారి గ్రామోత్సవం జరుగుతున్నట్లు తెలిపారు. బ్రహ్మశ్రీ కల్వలపల్లి చంద్రమోహన శర్మచే అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు మాతు నాగేశ్వరరావు, చిన్నిరామ సత్యనారాయణ, సీమకుర్తి కోటేశ్వరరావు, మహంకాళి రామ్మోహన్ రావు, మహంకాళి బాలకృష్ణ, కర్పూరం జనార్దన్, టీవీఏ రామతారకం, పసుమర్తి సాయికుమార్, దారా రవీంద్ర, కాకి మురళి, శ్రీనివాస మల్లికార్జునరావు, మాటూరి సత్యనారాయణ, పమిడి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఉత్సవాలు మొదలు చేస్తున్నాం కాబట్టి మీ పూర్వ ప్రజలందరూ కూడా వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. 10:10 నుంచి 18:10 కార్యక్రమం జరుగును. ఈ 9 రోజులు కూడా అందరు రావాల్సిందే కోరుతున్నాం. 10/10/2018 బుధవారం నుండి 18/10/2018 దశమి గురువారం వరకు అమ్మవారి ఉత్సవాలు జరుగును, శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగును. ప్రతిరోజు కార్యక్రమాలు 10/10/2018 శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారము, శ్రీ 11/10/2018 శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారము, 12/10/2018 శ్రీ గాయత్రీదేవి అలంకారము, 13/10/2018 శనివారం శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారము, 14/10/2018 ఆదివారం శ్రీ సరస్వతీదేవి అలంకారము, 15/10/2018 సోమవారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారము, 16/10/2018 మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారము, 17/10/2018 బుధవారం శ్రీ దుర్గాదేవి అలంకారము, 18/10/2018 విజయదశమి గురువారం నాడు శ్రీ మహిషాసుర మర్దినీదేవి అలంకారము. కాబట్టి భక్తులందరూ పాల్గొనవలసినగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణం ఏలూరు రోడ్డు కోర్టు ఎదురుగా శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు జట్టి గురునాథరావు పరిమి సత్తిపండులు విచ్చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కొండ్రెడ్డి కిషోర్, బొడ్డా కృష్ణ, నరేష్, ధర్మారావు, త్రినాథ్, సుబ్రహ్మణ్యం ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారా.
అడిగి చెప్తారు కదా అంతే జంగారెడ్డిగూడెం పట్టణంలోని లయన్స్ క్లబ్ నందు విజయోత్సవ సభను జంగారెడ్డిగూడెం యూసీమ్యాస్ ఫ్రాంచైజీ అట్టహాసంగా నిర్వహించింది. ఈ విజయోత్సవ సభ యూసీమ్యాస్ జంగారెడ్డిగూడెం ఫ్రాంచైజీ పివి వరలక్ష్మి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు, పాత్రికేయులు, పలు విద్యా సంస్థల యాజమాన్యం, యూసీమ్యాస్ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆంధ్రప్రదేశ్ యూసీమ్యాస్ అధినేతలు పాల్గొన్నారు. ఈ విజయోత్సవ సభలో సెప్టెంబర్ 1వ తేదీన అహ్మదాబాద్లో జరిగిన యూసీమ్యాస్ జాతీయ స్థాయి పోటీలను, సెప్టెంబర్ 16వ తేదీన గుంటూరులో జరిగిన యూసీమ్యాస్ రాష్ట్ర స్థాయి పోటీలను ఎల్ఈడి స్క్రీన్పై ప్రదర్శించడంతో పాటు విద్యార్థులు సాధించిన విజయాలను క్లుప్తంగా తెలియజేశారు. కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బంగార శివలక్ష్మి, జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కెఏ కొండలరావు, ఏఐసిసి సభ్యులు జట్టు గురునాథరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండవ లక్ష్మణరావు, విశ్రాంతి ఎంఈఓ చావా రమేష్ బాబు, మాజీ డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబు, బర్డ్సమ్ బ్లోసమ్స్ ఆత్మీయ అడ్వకేట్ అచ్యుత శ్రీనివాస్, జంగారెడ్డిగూడెం 12వ వార్డు కౌన్సిలర్ నంబూరి రామచంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యూసీమ్యాస్ ఫ్రాంచైజీ విద్యార్థులు జాతీయ మరియు రాష్ట్ర స్థాయి పోటీల్లో సాధించిన విజయాలను వీరందరూ కొనియాడారు. ప్రముఖ ఆహ్వానితులుగా ఆంధ్రప్రదేశ్ మాస్టర్ ఫ్రాంచైజీ ఎన్ సురేష్, ఆంధ్రప్రదేశ్ యూసీమ్యాస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి విచ్చేసి యూసీమ్యాస్ ప్రాముఖ్యతను మరియు ఇంతటి విజయానికి వెన్నుదన్నుగా నిలిచిన జంగారెడ్డిగూడెం యూసీమ్యాస్ ఫ్రాంచైజీ అధినేత పివి వరలక్ష్మికి అభినందనలను తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, ప్రార్థనా గీతం, యూసీమ్యాస్ డెమోలు ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ఈ విజయాలకు మూలం క్రమశిక్షణ, కఠోర శ్రమయే అని జంగారెడ్డిగూడెం యూసీమ్యాస్ ఫ్రాంచైజీ తెలిపింది. విద్యార్థుల తల్లిదండ్రుల అభినందనలు, ప్రముఖుల సందేశాలతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు సాధించిన బహుమతులను ప్రముఖుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించిన హ్యూమన్ అబాకస్లో పాల్గొన్న విద్యార్థులకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వారి పార్టిసిపేషన్ సర్టిఫికేట్లను అందజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణం 20వ వార్డు డాంగే నగర్లో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాలు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం అన్న సమారాధన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు రావూరి కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు. ముందుగా వినాయకుని విగ్రహం వద్ద రావూరి ప్రత్యేక పూజా కార్యక్రమాలని చేపట్టారు. కార్యక్రమంలో కటారి వాసు, భావనా ఋషి, ఎన్ గణేష్, సైదు నాగరాజు, జానీ, శ్రీహరి, రాజా, సాయి, నాగవాసు, రవి, కళ్యాణ్, వెంకట్,
ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరికొద్ది నిమిషాల్లో అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టేస్తున్నారండి, కావున ఎవరి మంది విచ్చేయ ప్రార్థన. అలాగే మా కమిటీకి అయ్యేటువంటి 9 రోజుల ఖర్చుని, ఈ రోజు జరిగేటువంటి అన్నదాన కార్యక్రమం ఖర్చుని తన్నారి వాసులారు విలక్ చేసి ఉన్నారండి. మరి వారిని వారి కుటుంబాన్ని ఆ వినాయకుడు చల్లగా చూడాలని కోరి ప్రార్థిస్తామండి. అలాగే మరికొద్ది చేపట్లో జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పైడిపాక రామయ్యపేక నిర్వాసితుల కాలనీ యందు గల మండల ప్రజాపరిషత్ పాఠశాలకు 2 ఫ్యాన్లను గురువారం అందజేశారు. 3,000 రూపాయల విలువ కలిగిన ఈ ఉపకరణాలను దాతలు లయన్స్ నందగోపాల్, లయన్స్ దాదాసాహెబ్ ఆర్థిక సహాయంతో అందించారు. కార్యక్రమంలో లయన్స్ అధ్యక్షులు మద్దిపాటి నాగేశ్వరరావు, జిల్లా చైర్మన్ కె నిరంజన్ కుమార్, ఏ సురేష్, జగత్, కేవీబీరావు, శ్రీనివాస్, గోపాల్, చిన్నదాదా, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్లో గల భారతీయ స్టేట్ బ్యాంక్ ఆవరణలో SBI జనరల్ ఇన్సూరెన్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఏలూరు ఆంధ్ర హాస్పిటల్ వారి సౌజన్యంతో వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమానికి SBI RM ఈ సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తన యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. అలాగే SBI ద్వారా వివిధ రకాల ఆరోగ్య బీమాలు, నూతన పథకాలు అందుబాటులో ఉన్నాయని, వీటిని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ వైద్య శిబిరంలో గుండె, షుగర్, BP, కీళ్ల నొప్పులు తదితర వ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలను నిర్వహించారు. సుమారు 100 మందికి పైగా ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారని వారు తెలియజేశారు. SBI మేనేజర్లు ఎస్ సుబ్రహ్మణ్యం, రాము, అలెగ్జాండర్, రామ్మూర్తి, SBI సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ SBI జనరల్ ఇన్సూరెన్స్ వారి సహకారంతో బ్రాంచ్ ప్రెమిసెస్లో ఈరోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ హెల్త్ క్యాంప్ ఆర్ మెడికల్ క్యాంప్ అనేది ఈ జంగారెడ్డిగూడెం పూర్వ ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని వారి ఆరోగ్య పరిస్థితిని, మీ ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యానికి ఆరోగ్య పాలసీస్ అని ఉన్నాయి మా దగ్గర, ఆరోగ్య ప్రీమియం పాలసీ అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ మా మరొక సబ్సిడరీ అయిన SBI జనరల్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న మంచి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటి గురించి కూడా మీరు అవగాహన పెంచుకుని ఆ పాలసీస్ కూడా తీసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ 1 ఇయర్ వరకు 5 లక్షలు 10 లక్షల వరకు కూడా మనం ఆరోగ్య పాలసీ మన ఆరోగ్యాన్ని కూడా కవర్ చేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని వివరాలు. స్టే ట్యూన్ టు సిటీ న్యూస్. వివాహాలంటే నాకు చాలా ఇష్టం. ఈ శుభకార్యాలప్పుడే చుట్టాలు, స్నేహితులతో బంధాలు మరింత దగ్గర అవుతాయి. బంధువుల సంతోష సంబరాల నడుమ సమ్టైమ్స్ కళ్ళెదుట సీతాకోక చిలుకలు ఎగురుతాయి. వివాహాలలోనే మన పాదాల తగదిమి తాళాలకు మనసు చిందులేస్తుంది. అక్షింతులు, పూవులు ఆశీర్వదించే అదే సమయంలో కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు రాలుతాయి. ఈ శుభ సమయంలో నాకు చాలా నచ్చిన విషయం, ఎన్ని మారినా కొన్ని విషయాలు ఎన్నటికీ మారవు.
జీవితమంతా కొనసాగే మహత్తరమైన బంధాల కోసం సెట్టి జ్యువెలర్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్ మెయిన్ రోడ్ జంగారెడ్డి గూడెం ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్ వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెంలో వేం చేసినటువంటి శ్రీ మధ్యాంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా 4వ రోజు ఆయన చివరి రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజు సందర్భంగా 9:15 పవిత్ర విసర్జన అనంతరం మహాపూర్ణాహుతి దీక్ష విసర్జన పండిత సత్కారాలను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించారు. అనంతరం ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పెన్మస్స విశ్వనాథరాజు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్య పూర్తయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు ప్రభుత్వం యువనేస్తం పథకం ద్వారా ప్రతీ నెల ఉద్యోగ వృత్తిని ఇవ్వనుంది. ఈ పథకానికి సంబంధించి ఈ నెల 15వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలయ్యింది. అభ్యర్థులు నేరుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం వెబ్సైట్ను రూపొందించింది. ముఖ్యమంత్రి యువనేస్తం పథకంపై జీఆర్జీ డిజిటల్ ప్రత్యేక కథనం మీకోసం. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోని అంశాలలో ముఖ్యమైనది నిరుద్యోగ వృత్తి. గత 4 ఏళ్లుగా ఈ పథకం గురించి ప్రభుత్వం నోరు మెదపకపోవడంతో నిరుద్యోగ యువత ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. చివరి ఏడాది ప్రభుత్వం ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు దరఖాస్తు కోసం యువనేస్తం .ap.gov.in అనే వెబ్సైట్ను రూపొందించింది. ప్రతి నెల 3-4 వారాల్లో వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి నెల నేరుగా 1000 రూపాయలు అర్హుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. నెలకి 1000 రూపాయలు నిరుద్యోగ వృత్తి, నెలకి 1000 రూపాయలు పోయినసారి ప్రకటించాం ఇది కేబినెట్ తర్వాత. దాని తర్వాత చాలా చర్చించాం, బట్ అందరు కూడా 1000 రూపాయలు ఇస్తే చాలా బాగుంటుందని అన్నారు. 1000 రూపాయలు ఇస్తాం జరుగుతుంది. నెల నెల 1000 రూపాయలు ఇస్తాం. ఇంకో పక్కన స్కిల్ డెవలప్మెంట్ కూడా, దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఫార్మాట్లో ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ స్కిల్ అప్గ్రేడేషన్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అది కూడా ఈ మాడ్యూల్లోకి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అభ్యర్థికి కావలసిన అర్హతలు. అభ్యర్థికి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. 22 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. డిగ్రీ లేదా పాలిటెక్నిక్ విద్యార్హత కలిగి ఉండాలి. ప్రజాసాధికార సర్వేలో నమోదై ఈకేవైసీ వెరిఫికేషన్ జరిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్తో ఆధార్ కార్డు సీడింగ్ పూర్తి చేసుకుని ఉండాలి. ప్రభుత్వం నుంచి స్వయం ఉపాధి పథకం క్రింద 50,000 రూపాయలు రాయితీ రుణం పొంది ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. దరఖాస్తు చేసుకునే విధానం. యువనేస్తం వెబ్సైట్లో ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వగానే మొబైల్కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయడం ద్వారా పథకానికి అర్హులా కాదా అని తెలుస్తుంది. దరఖాస్తుదారుడు అర్హుడై ఉంటే వెబ్సైట్లో సంబంధిత సర్టిఫికెట్లు అప్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే 1100 నంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. పథకం విశిష్టతలు. అర్హులైన యువతీ యువకులకు ఈ పథకం వర్తిస్తుంది. నిరుద్యోగులకు ప్రతి నెల 1000 రూపాయలు వృత్తి నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. వృత్తితో పాటు పరిశ్రమల్లో ఉపాధి లభించేలా నైపుణ్యాభివృద్ధి శిక్షణ, దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంస్థలకు నిరుద్యోగుల వివరాలను అందుబాటులో ఉంచి ఉద్యోగ అవకాశాలు కలిగించడం. ప్రభుత్వం ప్రకటించిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకంతో నిరుద్యోగులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి ప్రతి నెల 1000 రూపాయలు వృత్తి పొందితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదే ఈ పథకాన్ని అమలు చేసి ఉంటే మరింతమంది నిరుద్యోగులకు లబ్ధి చేకూరి ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అర్హులైన నిరుద్యోగులు ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారని జీఆర్జీ డిజిటల్ ఆకాంక్షిస్తుంది. మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వతంత్రమే కాక స్వచ్ఛమైన భారతదేశ అభివృద్ధిని ఆకాంక్షించారని, ఆయన స్ఫూర్తితోనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ కోసం కృషి చేస్తున్నట్లు మైసన్నగూడెం యూపీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పివి నాగమౌళి తెలిపారు. పాఠశాలలో స్వచ్ఛ సర్వేక్షణ్ చిత్ర ప్రదర్శన ప్రారంభించిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులకు మండల స్థాయిలో ప్రతి గ్రామంలోనూ
ప్రచార రథం సెప్టెంబర్ 14, 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు మండల శానిటరీ ఇన్స్పెక్టర్ వి పూర్ణప్రసాద్ తెలిపారు. విద్యార్థులు చిత్ర ప్రదర్శన ఆసక్తిగా తిలకించారు. పరిసరాల శుభ్రత పట్ల అవగాహన చేసుకున్నారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది ప్రసాద్, స్వచ్ఛ సర్వేక్షణ్ సూపర్వైజర్ నరేష్, ఉపాధ్యాయులు రమణ, శరత్బాబు, రాజా, దేవకరుణ, అరుణాకుమారి తదితరులు పాల్గొన్నారు. చిన్నారులను విద్యావంతులుగా మార్చే ఉపాధ్యాయులు సమాజ సేవకులని మాజీ మంత్రి ఎమ్మెల్యే పీతల సుజాత తెలిపారు. చింతలపూడి జోన్లోని 4 మండలాల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కార్యక్రమం పట్టణంలోని లయన్స్ క్లబ్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలల మధ్య పోటీ పెరగడంతో ఉన్నతమైన విద్యను అందించడానికి వారు కృషి చేస్తున్నారని తెలిపారు. తాను ఒకప్పుడు ఉపాధ్యాయురాలనేనని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. అనంతరం వివిధ పాఠశాలల నుంచి 50 ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల జిల్లా అధ్యక్షులు జంగం బాలాజీ, రిటైర్డ్ డిఐజీ విజయానంద్, తహసీల్దార్ మైకేల్ రాజు, ఎంపీడీఓ ప్రకాష్ రావు, సిఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళా మన కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చినట్టు ఆనందంగా ఉంది నాకు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అవార్డ్స్ పెడతారు, అది జిల్లా స్థాయి, జోనల్, డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అవార్డ్స్ తీసుకుంటారు. టీచర్స్ అందరూ కూడా వాళ్ళ వృత్తిలో ప్రావీణ్యం సంపాదించి అలా అవార్డ్స్ రావడం అనేది ఒక స్టెప్ బై స్టెప్ అచీవ్మెంట్ వాళ్ళ లైఫ్లో. ఒక అవార్డు వస్తుందంటే మన బాధ్యతనే మంచి రెట్టింపు చేస్తుంది. అంటే ఇంకా మనకి మన బాధ్యతలు ఎక్కువ అవుతాయి. దాన్ని చాలా జాగ్రత్తగా అవార్డు కాపాడుకోవాలి, మంచి పేరు తీసుకురావాలి, ఇంకా బాధ్యతగా మనం పనిచేయాలనే ఒక కాన్ఫిడెన్స్ ఒక అవార్డు క్రియేట్ చేస్తుంది. అలా మీలో మీకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి అపూస్ట్ ఆధ్వర్యంలో ఈ జోనల్ వైడ్ మరి వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం అవార్డ్స్ పెట్టడం కూడా నిజంగా ఒక శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం పట్టణం లయన్స్ క్లబ్ హాల్ నందు అట్టహాసంగా నిర్వహించిన యూసీ మ్యాథ్స్ విజయోత్సవ సభ హాజరైన ఆతిరథ మహారథులు. జంగారెడ్డిగూడెం ఎస్బీఐ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం హాజరైన ఎస్బీఐ ఆర్ఎం వి సుధాకర్. నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి యువనేస్తం పథకం వర్తించే విధానంపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.